లేట్గా వచ్చింది లేటెస్ట్. అరి ఏదన్నా కానీ ఒక పైకి వెళ్ళి ఆదేశాలు వచ్చినప్పుడు ఎవరికైనా కొంత ఉంటుంది కాబట్టి దయచేసి మేము మిమ్మల్ని అంటే ఇంతింత అవుతున్నా అంత అవుతారు. మేము 100 మంది ఎమ్మెల్యేలకు వెళ్తేనే సార్ ముఖ్యమంత్రి, మీ నాయకులు ఉంటేనే మీ రాష్ట్ర నాయకులు అవుతారు. మీ ఏ డిపో కా డిపో మాట్లాడుకొని ఇప్పటికైనా కానీ కొంత మంచి చెడు ఆలోచించండి. ఎగ్జామ్ నా ప్రభుత్వమే తీసుకోవాలి, ఇది ఒక చిన్న విషయం అని చెప్పి ఒక సీనియర్ నాయకులు మాట్లాడితే చాలా బాధకర. మరి అంత చిన్న విషయం అయినప్పుడు వాళ్ళు మంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాలి? మంత్రి పదవి చేసినారు ప్రభుత్వాలను శాసించే స్థాయిలో కేసీఆర్ని ఇంటి చుట్టూ తిప్పు, కేసీఆర్ని ఇంటి చుట్టూ తిరిగే మన అంత గొప్ప వాళ్ళు ఎందుకు నువ్వు ప్రభుత్వం తీసుకోలేదు? పట్టుకనే మాట్లాడి చేయడం కాదు. దయచేసి ఏంటంటే మీకు కూడా కొన్ని కోరికలు తప్పకుండా సమస్యలు అనేటివి ప్రతి వాళ్ళకు ఉంటాయి, మీకు కూడా తప్పకుండా కొన్ని ఉన్నాయి. కానీ ఏకదమ్న టోటల్గా ప్రభుత్వమే తీసుకోవాలి ఈ రకంగా మొండి వాదన చేయడం బట్టి ఇంత దూరం వచ్చింది. దయచేసి మీ అందరినీ నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ కార్మికులను యజమానిని సార్ అంటున్నారు చర్చలు లేవని కానీ ఇప్పటికి కూడా మీరందరు కింద పోయి ఇష్టం వచ్చిన రీతిలో కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ గారిని చాలామంది చాలా మాటలు ఉద్యమకాలంలో కూడా అన్నారు. వారు ఎన్నో అవమానాలు భరించి చేసింది అన్నారు కదా అనుకోలే, లేకపోతే కక్ష సాధింపు తీసుకోలే. కాబట్టి ఇప్పటికైనా కానీ దయచేసి మీరు అందరూ కూడా ఏకమై మళ్ళీ సార్ను మేము చర్చలకు సిద్ధం అని చెప్పి మీరు కూడా ఒక ఏదైతే ఈ రకంగా మీరు ఇచ్చినారో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వండి, సార్ దృష్టికి తీసుకెళ్ళండి, ఒక పరిష్కారం దొరకాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏదైనా ఒక పరిష్కారం దొరకాలని మన కార్మిక సంఘాలందరూ కూడా ఇదే ఆర్టీసీ కార్మికులతో మా ఆర్టీసీ నడవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ మనిచ్చి మనం సార్ అన్నట్టు మీ చెట్టును మీ కూర్చొని మీ కొమ్మను మీరు నరుక్కుంటున్నారా, మీ కొమ్మను మీరు నరుక్కుంటున్నారా అన్నట్టు ఆ పని మనం చేయొద్దు. దయచేసి ఏంటంటే ఒకటి రెండు సార్లు మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎవరికైనా సహజంగా కోరికలు సమస్యలు ఉండడంలో వాటిని తీర్చమని అడగడంలో తప్పులేదు, కానీ పూర్తి ఆర్టీసీ వ్యవస్థనే నిర్వీర్యమయ్యే విధంగా చేయకూడదు. ఈనాటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీని టోటల్ ప్రైవేట్ పరం చేసేది లేనే లేదు. ఏదైతే గతంలో 21% ప్రైవేట్ బస్సులు నడుతున్నాయి, ఇంకో 9% ఇస్తా అంటున్నారు, అంతే తప్ప మొత్తానికి మొత్తం చేస్తా అనట్లేదు. 50% ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారానే నడుపుతా అంటున్నారు. ఇది దేశంలో పక్కనే పోతే మహారాష్ట్రలో పోతే కార్పొరేషన్ ఉంది, కర్ణాటక పోతే కార్పొరేషన్ ఉన్నది, నిన్నమ్మలేడదానికే ఏపీఎస్ఆర్టీసీ మనం చూసింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొక్కసారి పునఃసమీక్షించుకోండి, దీన్ని వట్టిగా పెంచొద్దని చెప్పి మరొక్కసారి కోరుతున్నాను.